థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ మీ ఓపిక థ్యాంక్స్. నాకు ఇందాక రాజన్న చెప్పినట్టు లాగడం మాకు ఇష్టం ఉండదు, లాగ్ అసలు ఇష్టం ఉండదు. సో నేను కూడా చాలా క్విక్గా ఫినిష్ చేస్తాను. నాకు రాజన్నకి అండర్స్టాండింగ్ ఎలా ఉండదంటే, అన్న ఇట్లా వెబ్ సిరీస్ చేయాలి, నౌ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇన్ టు ఓటీటీ, మనం కూడా కొత్తగా కథలు చెప్పడానికి బాగుంటుంది అన్నప్పుడు, నేను Zee5 టీము రాజుగారు, కొంచెం సైలెన్స్గా ఉండండి ప్లీజ్, అక్కడ కొంచెం సైలెన్స్గా ఉండండి. నేను Zee5 టీం రాజుగారు ఒక జూమ్ కాల్ పాండమిక్లో ఒక జూమ్ కాల్లో మాట్లాడుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ఇవ్వాలే కలిసాము. సో మధ్యలో నేను ఒక్కరోజు షూటింగ్ వెళ్ళాను అంతే. సుబ్బరాజు నువ్వు రా, ఒకసారి రాకపోతే నేను వెళ్ళిపోదా అంటే, సరే నేను సుబ్బరాజుని ఆపడం కోసం నేను సెట్కి వెళ్ళాల్సి వెళ్ళింది. అసలు నేను ఎప్పుడు సెట్కి వెళ్ళలేదు. నేను రాసిన కథ అయినా సరే, నేను మన లాస్ట్ ట్రైలర్ ఈవెంట్లో చెప్పినట్టు, నేను తీసినా సరే చంద్రమోహన్ తీసినంత బాగా తీసేవాడు కదా, ఒక ముక్కలో చెప్పాలంటే అంత బాగా తీసాడు. నేను పోస్ట్ ప్రొడక్షన్లో చూశాను, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నాం. సో ఎవ్రీవేర్ ఎక్కడ ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. చంద్రమోహన్కి చాలా చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అతను సుబ్బరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి కానీ, అలాగే దివ్యవాణి గారి నుంచి ఆయన రాబడుకున్న పర్ఫార్మెన్స్ కానీ, మిగతా వాళ్ళందరూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ నలుగురు నాలుగు క్యారెక్టర్లు కాదు, వెబ్ సిరీస్కి నాలుగు పిల్లర్స్ మీరు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఒక 2.5 గంటల కంటెంట్ తీయడానికి మాకు 100 రోజులు టైం పడుతుంది. అలాంటిది 4 గంటల కంటెంట్ని 50 డేస్లో చేశాడంటే, చందుకి, కెమెరామెన్కి, దాన్ని అంత సమర్థవంతంగా ప్రొడక్ట్ చేసిన మా హర్షిత్కి, అలాగే హన్షితకి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే మీరు సూపర్ సక్సెస్. 50 రోజులు షూటింగ్ చేసి మీరు 4 గంటల కంటెంట్ Zee5కి ఇస్తున్నారంటే దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఆల్రెడీ మీరు ప్రొడ్యూసర్గా ప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత తక్కువ డేస్లో తీయాలని యాక్చువల్గా. అండ్ నేను చెప్పగానే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను సుబ్బరాజ్కి థ్యాంక్స్ చెప్పాలి. బడ్జెట్ కొంచెం Zee5 వాళ్ళు తక్కువ ఇచ్చారు. సో కొంచెం కోఆపరేట్ చేయండి అంటే సుబ్బరాజు అండ్ దివి, ఎస్పెషల్లీ దివి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు, అలాగే సన్నీ, వీళ్ళందరూ బడ్జెట్ విషయంలో మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఆ మాటకు వస్తే ఇవాళ సుమగారు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఈవెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సుమజీ. మీరు మీకు నాకు తెలిసి మీకు లక్షల్లో ఇస్తారు ఒక ఈవినింగ్, మీరు అలా శిల్పకళ వేదికకి వెళ్ళొస్తే. అలాంటిది మీరు 6 గంటల నుంచి 10 గంటల వరకు రూపాయి ఆశించకుండా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను, చేయడం అనేది నిజంగా మాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సుమగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా Zee5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు చాలా విషయాల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాకు హెల్ప్ చేశారు. నిన్న కూడా నేను ట్వీట్ చేశా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి, కొంతమంది భుజాలు తడుకున్నారు, కొంతమంది కామెంట్ చేశారు, బట్ ఇలాంటి ట్రోలింగ్లు భయపడితే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ద థింగ్ ఈజ్ చాలామంది తెలుసు, ఇప్పుడు సినిమాల్లో కంపేర్ చేస్తే ఇక్కడ వెబ్ సిరీస్లో వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా అసలు డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు అయితే నేను కానీ రాజుగారిని అసలు ఫస్ట్ ఇండస్ట్రీకే రాము. వి కేమ్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ ప్యాషన్. ఎందుకు ఓటీటీలో చిన్న చిన్న ఇబ్బందిగా ఉందంటే, అంటే ఎందుకు Zee5 నేను సపరేట్గా అప్రిషియేట్ చేస్తున్నా అంటే, కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటున్నారో ఆ డిజిగ్నేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు, కంటెంట్ని ఎంజాయ్ చేయకుండా. ఇది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మా ఆఫీస్కి రావాలి, మేము చెప్పిన టైంకి రావాలి, మేము చెప్పినట్టు చేంజెస్ చేయాలి, ఈ పొజిషనింగ్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంత పెద్ద సినిమాలు తీసినా ఏం చేసినా వెన్ ఇట్ కమ్స్ టు అవర్ వర్క్, మాకు ఎవ్రీ డే ఎవ్రీ ప్రాజెక్ట్ మాకు ఫస్ట్ ప్రాజెక్ట్ లాగానే ఉంటుంది. మాకు మీ ఆఫీస్కి కాదు, మీరు గంట లేటుగా వచ్చినా మీ ఆఫీస్లో మేము వచ్చి కూర్చున్న ఓపిక పేషెన్స్ ఉంది, బికాజ్ వీ డ్రైవ్ విత్ అవర్ ప్యాషన్. కాకపోతే Zee5 వాళ్ళు లాగా కొంచెం ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటే, ఒక నేనే కాదు ఇందాక క్రిష్, హను, మేము అందరం మాట్లాడుకుంటున్నాము, మీకు ఇంకా మంచి మంచి కంటెంట్లు, అంటే మీరు అర్థం చేసుకోండి, సినిమాలకు వచ్చే ఫైనాన్షియల్ కంఫర్ట్ ఇక్కడ ఉండదు అని తెలిసినా సరే 4 గంటల కంటెంట్ మీద నేను లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్మోస్ట్ మిడ్ నైట్స్ అంతా నేను చందు పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నాం, స్క్రిప్ట్ డిస్కషన్లో కూర్చున్నాం, ఎంత చేసినప్పుడు ఇదే ఎఫర్ట్ ఒక సినిమాకి పెడితే డెఫినెట్గా ఫైనాన్షియల్ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. కానీ ఆ సినిమాలో ఉన్న ఫ్రీడమ్ కంటే ఇక్కడ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ, ఇక్కడ లిమిటేషన్స్ ఉండవు, ఇక్కడ కంటెంట్ని ప్యూర్గా చెప్పొచ్చు, ఆనెస్ట్గా చెప్పొచ్చు అని ఒక ప్యాషన్తో మేము వస్తున్నాము. ఈ ప్యాషన్తో వచ్చినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆ చిన్న చైర్ని, ఆ పొజిషన్ని, మేము హెడ్ ఆఫ్ ద కంటెంట్ అనో లేకపోతే మేము ఇంకోటి కంటెంట్ డిసిషన్ మేకింగ్ అని ఇంకోటి, ఈ చిన్న చిన్న పొజిషన్స్ని చిన్న చిన్న నేరో మైండెడ్తో ఇవి పక్కన పెట్టేస్తే నాలాంటి చాలామంది డైరెక్టర్లు వస్తారు. అండ్ మేమేదో మేమే రావాలని కాదు, మేము రావడం మూలంగా ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక 10 మందికి పబ్లిసిటీ అవుతుంది, 10 మంది చూడాలనుకుంటారు. చాలామంది వాళ్ళందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే అన్నారు, ఎవరు ఎవరికి అవకాశం ఇవ్వరండి,
మాకు ఎవరో వాళ్ళు అవకాశం ఇస్తేనే ఇవాళ ఇక్కడ మేము నిల్చున్నాము. మేము అప్పుడు కొత్త, మీరు ఇప్పుడు కొత్త, ఫర్దర్గా ఇంకోళ్ళు వస్తే వాళ్ళు అప్పుడు కొత్త అవుతారు. సో ఇండస్ట్రీ అనేది ప్రవాహం. నేను చాలాసార్లు చెప్పాను, మాయాబజార్లో నటించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ మాయాబజార్ మన మధ్య ఉంటుంది. అలాగే ఒక్కసారి కెమెరాతో ఒక షాట్ షూట్ చేసామంటే అది శాశ్వతం, సినిమా శాశ్వతం, మనం కాదు. సో ఆ ప్యాషన్తోనే వచ్చామా ఇక్కడికి. అండ్ సారీ, సినిమా సుమా ఈ రెండు శాశ్వతం, మనందరం పో. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ అప్రిషియేట్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఈ ఏటీఎంలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులు వచ్చారు. మీరు మనం ఇందాక మెయిన్ లీడ్స్ పిలిచాం, అంబరీష్ గారు, ఇక్కడ ఉన్న మిగతా కాస్టింగ్ అమ్మాయిలు అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఏటీఎంలో మిగతా క్యారెక్టర్స్ ప్లే చేశారు, ప్లీజ్. ఇందులో చేసిన, ఇందులో యాక్ట్ చేసిన అందరూ, ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఒక్కసారి రండి పైకి ప్లీజ్.